కర్నూలు జిల్లా ఆలూరు మండలం ముసనపల్లి గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి బి సుహాసిని కత్తెర గుర్తుకు ఓటు వేసి వేయించాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడమైనది. బి గోపాల్ మాట్లాడుతూ రోడ్లు డ్రైనేజీలు గ్రామ ప్రజల సమస్యలు ముందుండి తీరుస్తానని మరియు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని కావున ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను పోటీ చేయడం జరిగింది. నా భార్య పేరు సుహాసిని. అందరూ ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఊళ్ళో సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యానికి మంచిగా సమస్య చాలా ఉంది. తర్వాత డ్రైనేజీలు లేవు. ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను గెలిస్తే ఫస్ట్ అవన్నీ నిర్వహిస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు కోరుకొని నన్ను నిలబెట్టారు. ప్రజల నుంచి వచ్చిన చాలామంది యువకులు ఉన్నారు. పెద్దలు అందరూ కలిసి అందరు గెలిపిస్తామని నిలబెట్టినారు. ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను అందరికి. అదేవిధంగా ముక్కాదిరి గ్రామంలో కూడా అక్కడ సమస్యలు ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి తెలుసుకున్నాను. మేము ఏదైతే గెలుస్తామో గెలిచిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తామని కోరుకుంటున్నాను. చేసిన గతంలో పని గతంలో చేసినానండి. నేను ఫస్ట్ సోషల్ వర్క్ చేసినాను. చేసినందుకే ప్రజలు గుర్తుపెట్టుకొని ఈసారి నన్ను నిలబెట్టడం జరిగింది అభ్యర్థిగా. అదేవిధంగా వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా చేసి చూస్తానని కోరుకుంటున్నాను. సనపల్లి ప్రజలకి, అదేవిధంగా కాదర ప్రజలకి, మాది కత్తెర గుర్తుంది. కత్తెర గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మర్యాదగా గెలిపించాలని కోరుకుంటున్నాను.